నమస్తే గారు నమస్తే జయ రమ్మగారు ఏదైనా మంచి కథ చెప్పండి అండి పంచతంత్రంలో మిత్రలాభం మిత్రభేదం అలాంటివి ఉన్నాయి కదా అందులోంచి ఒక కథ చెప్తాం నాగ కుమారుడి కథ నాగకుమారుడు అంటే సర్పకుమారుడు అని తెలుస్తుంది కదా పూర్వం రాజగృహం అనే ఊళ్ళో ఒక సంపన్న గృహస్థు బ్రాహ్మణ ఆయన ఒక ఆయన ఉండేవాడు ఆయనకి ఎంత కాలమైనా పిల్లలు కలగలేదట వాళ్ళ ఆవిడ ఎవరి పిల్లలైనా చూసే గుండె పగిలేలాగా ఏడ్చేది నాకు పిల్లలు లేరు అని ఎవరింట్లో ఉన్నా సీమంతమన్నా బారసాలన్నా ఈ చేసేది ఏడ్చేసేది ఏడుచేడిచేడు సోకాలు పెడుతుండే వాళ్ళని చూసేడు కాదు నాకు లేదే అని ఏడుపు ఏడవగా ఏడవగా ఆవిడ ఎంతసేపు ఏడుస్తుంటే తట్టుకోలేక ఆయన అన్నట్టు నువ్వు ఏడవద్దు పుత్రకామేష్టి చేద్దాం మనం పుత్రకామేష్టి చేస్తా ఎంత ఖర్చైనా ఎంత శ్రమైనా ఎంత కాలం పట్టినా సరే సంతానం కలుగుతారు మనకని చెప్పాడు ఆ కాలంలో ఇప్పట్లాగా ముప్పై ఐదు ఏళ్ళకి పెళ్ళిళ్ళు అవి కాదు కదా ఆ పిల్లకి పది తొమ్మిదేళ్ళకి ఆయనకి పన్నెండేళ్లకి అలాగే అయిపోతాయి ఓ పదేళ్ళు పిల్లలు పుట్టకపోయినా పాతికేళ్ళు పిల్లలు పుట్టపోయినా వాళ్ళకి వయసులు మించిపోవు అవునవును పిల్లల్లో పెళ్ళిళ్ళు కదా అయితే ఈయన పుత్రకామేశ్వరి యాగం చేశాడు చేస్తే ఒక అద్భుతమైన కంఠస్వరం వినపడిందట ఏమని నీకు అద్భుతమైనవాడు అందగాడు దీర్ఘాయువు కలిగిన వాడు పరమ అదృష్టవంతుడు అయిన కుమారుడు కలుగుతాడు అని ఆయన చాలా సంతోషించి భార్య చెప్పకేం భయం లేదు ఇంకా సంతానం కలుగుతాడు కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి గర్భం నిలిచింది కొత్త కాలం అయిన తర్వాత పురుడు వచ్చింది ఈ పురుట్లు ఆవిడ చక్కగా నిగనిగలాడిపోతున్న బంగారపు రంగులో ఉన్న సర్పాన్ని ప్రసవించింది పాము పుట్టింది ఆవిడకి అయ్యో పురుట్లో చూసిన అమ్మలక్కలంతా చీచి పాము పుట్టిందని దాన్ని వేడపారేయండి అన్నారు కానీ ఆవిడ పారీల లేక కలిగింది గర్భం నా కొడుకు నాకే కలిగాడు నా పొట్టలోనే పెరిగాడు ఇన్నాళ్ళు ఆ పాముని ఆవిడ పెంచుకుంది ఒక కుండలో పెట్టి పాలు వెన్న పెట్టి పోషిస్తూ చక్కగా అది క్రమంగా సైజు పెరుగుతుంటే కుండలు కూడా పెద్ద పెద్ద కుండలు చేసి పెద్ద పాత్రలో కూర్చోబెట్టేది ఆ పాముని అది ఎంత పొడుగైందో ఎంత లావైందో ఎంత మెరిసిపోయేదో కాలక్రమాన పాముకు పన్నెండు పద్నాలుగు ఏళ్ళు వచ్చాయి చుట్టుపక్కల ఎవరింట్లో పెళ్ళిన్నా ఈవిడికి దిగులుగా ఉండదు నా పిల్లాడికి పెళ్ళైనా చేయలేదు అది మరి నా పిల్లాడు పెరిగాడు పెళ్లి చేయాలి పెళ్లి చేయాలిగా ఇంటూ తిరుగుతూ ఉండేవాడు అటు ఇటు వచ్చి తన పెద్ద పాత్రలో పడుకునేవాడు వాళ్ళమ్మ పాలు వెన్న స్వీట్లు గీట్లు పెట్టి పోషించేది పిల్లవాడిని సరే కొంతకాలం గడిచాక ఎవరింటో పెళ్ళున్నా ఈ గుండు పగిలేలాగా ఏడ్చేది ఇంతకుముందు పిల్లలు పుట్టలేదు అని ఏడ్చేది ఇప్పుడు నా పిల్లాడికి పెళ్ళొద్దా వాడికి పెళ్ళాం పిల్లలు వద్దా అని ఏడవటం ఏడవగా ఏడవగా ఈయనన్నాడు ఓసే అది కాదే ప్రేసి మన పిల్లవాడికి పెళ్ళా పెళ్ళేలా అవుతుంది నా వీడేమో నాగు ఏ పాతాల లోకంలోకి వెళ్ళి ఒక నాగర్ణిని తెచ్చి పెళ్లి చేయాలి సరే ఏదో ప్రయత్నం చేస్తా అని చెప్పేసి దేశాటానికి బయలుదేరి ఎంత మంచి భర్త గారు ఏదడిగి తని చేసేస్తున్నాడు సరే అక్కడి నుంచి వెళ్ళేసరికి అలా ఏమైంది ఈయన కుట్టుకుంటామని ఒక గ్రామానికి ఒక నగరానికి చేరాడు అక్కడ దేవశర్మని ఒక సంపన్న గృహస్థు ఈయన స్నేహితుడు వాళ్ళ ఇంట్లో మజిలీకి దిగాడు దిగేసరికల్లా ఆయన అడిగాడు ఏమిటయ్యా ఇట బయలుదేరావు ఏమైంది సంతానం కలిగాక మళ్ళీ యాత్రలకు వచ్చావు ఏమిటి అంటే మా కుమారుడికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది పద్నాలుగు సంవత్సరాలు వచ్చాయి మా ఆవిడ పెళ్లి చేయమని రోజు గోల ఆవిడ శోకాలు తట్టుకోలేక పిల్లని వెతకడానికి వచ్చానంటే ఆయన అన్నాడు నువ్వు నేను ఒకే పాయేవాళ్ళం ఇద్దరం వేదన చదువుకున్నాం ఒకే పాఠశాలలో నీ కుమారుడు ఉన్నాడు నాకు కుమార్తె ఉంది మా పిల్లకి పన్నెండేళ్ళు ఉన్నాయి పిల్లని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు మా పిల్లని నీకు కన్యాదానం చేస్తాను అని చెప్పి పిల్లని పంపిస్తాను అన్నాడు పంపిస్తానంటే ఒప్పుకున్నారు అప్పట్లో ఏటా ఇది వాళ్ళంతా తరలి రావటం అది ఏమీ లేదు ఆయన దాసదాసి గణంతో కొంతమంది వాళ్ళతోటి కూతుర్ని ఈయనకప్ప చెప్పాడు కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్న బ్రాహ్మణికి అప్ప చెప్పేశాడు పిల్లని అప్పచెప్పేస్తే పిల్ల వాగ్దత్త వాగ్దానం అయిపోయింది మా పిల్లని మీకు వారిడికి వివాహము ఆ పిల్లని మోసపోయాడు ఈయన ఏం చేశాడు గోడంత దూరం వీళ్ళంతా దూరాహారం ఏమొస్తారు పిల్లని తీసుకుపోయారు కొంచెం దాసి గణం కూడా వచ్చారు అందరూ కలిసి వీళ్ళ ఊరు చేరారు చేరిన తర్వాత ఇంకేముంది నా కుమారుడికి పెళ్లి పెళ్లి అన్నారు ఊరంతా ఆశ్చర్యపోయింది పిళ్ళే పావుకు పెళ్ళేమిటి చెప్పుకున్నారు వాళ్ళ వీళ్ళ అమ్మలక్కలు ఒక్కొక్కళ్ళు ఎవరు పిల్లనిస్తున్నారో చూద్దామని వచ్చి చూస్తే మహాద్భుత సౌందర్యవతి మెసమిసలు పిల్ల బంగార బొమ్మ లేవు ఇక అక్కడి నుంచి పాపిడి పిల్ల మొదలుపెట్టి శిల్పాదం వరకు అంతా బంగారు నక్కట్టు అంత సంపదలుండి శుభ్రమైన లక్షణమైన పిల్లవాడు లేడు తనింటో తిరగడానికి కూడా వెసులుబాటు లేని వాడింటో ఉంటే పరాయి వాడెవడు కడప తొక్కే అవకాశం లేని వాడికి ఇచ్చి పెళ్లి చేయటం ఏమిటి వాడింటో పరాయి వాడు అడుగుపెట్టలేడు పాము తిరిగే ఇంట్లోకి ఎవరు వస్తారు అదే కదా నగర పెద్దలంతా తెగ పోసారు పాముకిచ్చి పెళ్లి చేస్తారా హెరేను ఈ పెళ్ళి ఎట్టగైనా ఆపేయాలని చుట్టుపక్కల ఆడవాళ్ళంతా ఆ పిల్లని పెళ్లి ఆపేస్తే పిల్లలు తాము పిల్లాడికైనా చేసుకో అది చూస్తే ఎంత బాగుందో వెళ్ళి ఒకళ్ళిద్దరు అందరూ కొంచెం తొందర వాళ్ళు ఉంటారు కదా ఆ పెళ్లి ఆపేసేయండి ఇట్లా చేయటానికి వల్ల కాదు ఇది ధర్మం కాదు న్యాయం కాదు పుత్రకామేష్టి చేసి యాగం చేసి సంతానాన్ని వడిసే బాగానే ఉంది వాడేమో పాము అయిపోయినాయే ఇంకో పాముని తెచ్చి పెళ్లి చేసుకో మేమే పిల్లని తెచ్చి చేయటం ఏమిటి అక్కడి నుంచి జనం అంతా వెళ్ళి ఇంటి మీద పడ్డారు పడే కల్లా అమ్మా ఎప్పుకోవాలా చేసుకుంటాను చేసుకుంటాను మా నాన్న వాగ్దానం చేశాడు ఈయన కొడుకు ఇచ్చి పెళ్ళి ఆయన కొడుకు పావైనా కుక్కైనా నక్క చేసుకోవాల్సిందే నాకు తప్పదు నా మొహాన్ని ఇది రాసుంది ఆ వద్దనుకున్నా పుష్పకం చచ్చిపోయింది నేను వద్దనుకున్నా నా వివాహం కావాల్సిందే ఎవరా పుష్పకం ఏమా కదా అని అడిగారు పుష్పకం అనేది ఒక శిలకట ఇది చిలుక చిలుక దేవేంద్రుడి దగ్గర సమస్త శాస్త్రాలు నేర్చుకుంది అన్ని వేదాలు దానికి నోటుకొచ్చు బోళ్ళు కబుర్లు చెప్పేది అయితే ఏమైందట ఒకరోజు యమధర్మరాజు ఇంద్ర సభలోకి వచ్చేట ఆయన చూడంగానే పారిపోయిందట చిలక పారిపోయే సరికాలు ఎందుకు పారిపోయావు అని అడిగారు దానికి మాటలొచ్చు కదా అందరినీ చంపేసేవాడు కనపడితే మరి పారిపోనా అనే సరకాల చిలకి ఇట్లా బయటపడి భయపడుతోంది నువ్వు ఎందుకు అందరినీ చంపుతావు చంపుతావంటే నేనేం చేస్తాను నేను చంపను కాలుడు చంపుతాడు కాలం కాలుడు చంపేవాడు అనేసరికి కాలుడిని పిలిచాడు కాలుడు అన్నాడు నేను కాదు సమయం ఆసన్నమైనప్పుడు నేను చెప్తే మృత్యువు చంపుతాడు వాళ్ళని తీసుకెళ్డమే ఏముడు చేసే పని ఎవడు కాదు చంపేవాడు మృత్యువు అనగానే ఆ మృత్యువు వచ్చేసరికి అలా మృత్యుని చూసి భయపడి పుష్పకం చచ్చిపోయింది అట భయంతో భయంతో యమధర్మరాజును చూసి పారిపోయి దాక్కున్నా దానికి తప్పలేదు మృత్యు వచ్చేసరికి మృత్యు వచ్చేసరికి ఏం తప్పించుకుంటాం ఎవడూ తప్పించుకోలేడు నాది ఇక్కడ ఇట్లా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను అంతే నేను ఊరంతా అవురవురా అని ఆశ్చర్యపోగా ఆ పిల్ల పాముతోటి వివాహం అయిపోయింది పాము చక్కగా దాని ఒళ్ళో చేరు కూర్చుని దాని మేడకు చుట్టుకుని హాయిగా ఉండేది పెళ్ళయింది పిల్ల ఒక రెండు సంవత్సరాల సంవత్సరాన్ని తిరిగేసరికి పెద్దదైంది కూడా ఆ ఇంట్లో పాము తిరుగుతుండేది ఈ పిల్ల ఇంట్లో యజ్ఞానికి హోమానికి వాటికి వీటికి ఏర్పాట్లు చేసుకుంటూ భర్తతో కులాసాగానే ఉండేది కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని మోసుకెళ్ళుకుంటూ బాగానే ఉండేది అయితే ఒకనాటి రాత్రి ఏమైందట పిల్ల పెద్దదైపోయింది కదా శుభముహూర్తం ఏదో నిర్ణయించారు సర్పాన్ని ఒక గదిలో ఆ గది పడుకునే గది ఈ అమ్మాయి కూడా ఒక మంచం వేశారు మంచం వేసేసరికి కల్లా మంచం మీద పడుకున్న పిల్ల పక్కన ఈ పాములో నుంచి లేచి ఒక కుర్రవాడు లేచి వచ్చి దాని పక్కన కూర్చున్నాడు కూర్చునేసరికి ఈ అమ్మాయి నువ్వు ఎవరు నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చున్నావు మా గదిలోకి ఎట్లా వచ్చావంటే ఓసి పిచ్చిదానండి నేనే పావుని అని చెప్పాడు చెప్పేసరికి ఆశ్చర్యపోయింది అవునా అని చూస్తే పావు తాలూకు మృత శరీరం ఉంది లోపల శరీరంలోంచి వీడు లేచి వచ్చాడు ఓకే ఆ అమ్మాయి తెల్లబోయింది భర్తతో కులాసాగా ఉంది రెండో రోజో మూడో రోజో వాళ్ళ నాన్నకి చెప్పింది వీళ్ళు వీళ్ళింటో లేరు తండ్రి ఇంటికి వెళ్ళారు అనమాట ఈ పావును మోసుకెళ్ళింది అక్కడికి సుక్ముహూర్తం కోసం తండ్రికి చెప్పింది చెప్పి తను పావు కాదు ఎవరో దేవకుమారుడు ఏదో శాపం వల్ల ఇట్లా ఉన్నట్టున్నాడు నాతోటి గడిపాడు రాత్రి నాతో ఉన్నాడని చెప్పి చెప్పేసరికి అలా మూడు నాలుగు రాత్రులు చూసి ఈయన ఏం చేశాడు ఈ కూతురు అల్లుడు గదిలో ఉండగానే చల్లగా గదిలోకి వచ్చి ఆ సర్ప శరీరాన్ని బయటికి తీసుకెళ్ళిపోయి తగలపెట్టిచ్చేసాడు లోపలికి వెళ్ళడానికి సర్పం లేదు కదా ఇక దేవకుమారుడు దేవకుమారుడుగాని ఉండిపోయాడు వాడికి ఏదో శాపం వల్ల అలా అయింది ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి కనుక మానేసి ఉంటే వాడికి శాప విమోచనం అయ్యేది కాదు వివాహము భార్యా సంగమం వల్లే వాడికి ఈ శాప విమోచనం ఉందన్నమాట శరీరాన్ని తగలబెట్టేశారు ఇది నాగకుమారుడి కథ బాగుంది కదా చాలా బాగుంది కథకంచుకి మనం ఇంకా ఏదైనా ఉందేమో అనిపించింది క్లోజ్ చేసేసారు అంతే దీని నుంచి ఇంకో కథ ఇంకోదా వెళ్తాయి జయ మిత్ర భేదాల్లో అవునవును మనం ఒక కథని తీసుకున్నాం ఇది చెప్పేస్తే దీంతో అయిపోతుంది చాలా బాగుంది నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి